अमरावती एकैक राजधानिगा उंडालनि कोरुतू अमरावती परिरक्षण समिति आध्वर्यंलो रैतुलु चेस्तुन्न पादयात्रपै दाडुलु चेयडं दुर्मार्गमनि पिटापुर माजी एम्मेल्ये टीडीपी राष्ट्र अधिकार प्रतिनिधि एसवीएसएन वर्म अन्नारु। కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి రైతులు పాదయాత్ర చేస్తున్న రైతులపై దాడులకు దిగిన వారిని అరెస్ట్ చేయాలని వర్మ డిమాండ్ చేశారు। ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసారని దీనిపై వైకాపా నాయకులు ఉలిక్కిపడడం ఎందుకో అని ప్రశ్నించారు। ప్రవర్తన చూస్తుంటే ఒక వీధి గోండాలాగా ఉంది। రాష్ట్ర డీజీపీ గారిని కోరుతా ఉన్నాం, ఆ రోజు దాడిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి। ఎంచేదంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం వారి యొక్క పాదయాత్ర ప్రశాంతంగా జరగాలి। అటువంటి పాదయాత్ర మీద రాళ్ళు చెప్పులు గుడ్లు వేసి దాడి చేశారు కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపారు, అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారిని మరి అక్కడ కార్యక్రమం చేయకుండా ఆపడం జరిగింది, అలాగే లోకేష్ గారిని ఆపడం జరిగింది। ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేకుండా వారిదే సొత్తులాగా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉన్నారు। అమరావతి ప్రయాణం ఏదైతే ఉందో రైతులది అరసవిల్లి వరకు సాగి తీరుతుంది, ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా పాదయాత్ర ఆగేది లేదు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంది। మీరు రాళ్ళు చెప్పులు మీరు ఇసిరారు బానే ఉంది, అదే 5 కోట్ల మంది రాళ్ళు చెప్పులు ఇసిరితే మీ మీద ఏమవుతారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీని కోరుతా ఉన్నాం। అక్కడ వరకు కూడా వాళ్ళు పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అడ్డంకులు పెట్టినా పాదయాత్ర జరిగి తీరుతుంది। మొత్తం ప్రజలందరూ కూడా అమరావతి రాజధానినే కోరుకుంటున్నారు। మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎవరు ఏమీ చేయలేరు। కొన్ని కుట్రలో కుతంత్రాలు, కొంతమంది గూండాల్ని రౌడీల్ని అందులో ప్రవేశించాలని చెప్పి ప్రవేశపెట్టాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు। ఏదోలాగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ పాదయాత్రను జయప్రదంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం। ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి కట్టి పోరాడి రామనాసుని తమరావని ఈ ఉద్యమం చేయాలని అనుకున్నారు। తప్పే ఉంది, నలుగురు కలిసి గుళ్ళో కూడా పది మంది దరిద్రులు ఉంటాడు గ్రామంలో, రోజు నేర్చుకుంటే ఏం చేస్తాడు గ్రామం అంతా ఉంటుందా? అలాగే అవుతారు ప్రతిపక్షం కూడా, తప్పే ఉంది, ఇంత కమ్యూనిస్టులు వస్తారు అందరూ వస్తారు ఉద్యమంలో, ఉద్యమంలో ఎవరు వచ్చి పోరాటం, ఉద్యమంలో ఎవరు కలిసినా ప్రజాస్వామ్యం ఏదైతే పాడైపోతుందో పరిస్థితి బాగాలేదు, అందులో ఎవరు వచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసిన పోరాటంలో కలుపుతున్నారు। మాకు 50% మేము ఇచ్చిపోతే పరిస్థితి అర్థం చేసుకుందని సంస్కారబద్ధమైన ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళు చూపించారు, ఆ చెట్టు తీసి అక్కడికి పడతారు, అది ఆమె తెలియదు వైఎస్ఆర్ పార్టీ అంతా సంస్కారాన్ని వెళ్తారు, సంస్కారానికి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో రోజు దాని జాతీయ ఎవరు